శ్రీకాకుళం జిల్లా రాజ మున్సిపల్ కార్యాలయం వద్ద ఈ రోజు జరిగిన ధర్నాలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆబ్కస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని, ఈ విధానంలో కార్మికులకు ఎటువంటి ప్రయోజనం లేదని, కార్మికులపై పనిభారాన్ని పెంచడమే కాకుండా కార్మికుల ఉద్యోగానికి రక్షణ లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజ మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, అనిల్ కుమార్, కనకరాజు, బాలశంకర్ రావు, వెంకట్ నాయుడు, భాస్కర్ రావు, దాసు లక్ష్మి, భారతి మొదలగు వారు పాల్గొన్నారు.